हेलो एवरीवन, दिस इज हेमश्री वर्किंग एज जियोलॉजी लेक्चरर इन सर सीआरआर वुमेन्स कॉलेज एलूरू. नाउ आई एम गोइंग टू डिस्क्राइब अबाउट द टॉपिक सप्लीमेंट्री फीड्स, प्रिंसिपल फूड्स इन आर्टिफिशियल डाइट्स, टाइप्स ऑफ फीड्स, फीड एडिटिव्स एंड प्रिजर्वेटिव्स, रोल ऑफ प्रोबायोटिक्स इन यूनिट 3, पेपर टाइटिल एक्वाकल्चर मैनेजमेंट इन एक्वाकल्चर क्लस्टर 8B2. सो लेट्स स्टार्ट द टॉपिक. सप्लीमेंट्री फीड और आर्टिफिशियल फीड. Fish fry initially feed voraciously upon zooplankton. So fish fries, చేప పిల్లలు ఏవైతే ఉన్నాయో, సో అవి మనము పాండ్లో వాటిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బాగా ఎక్కువగా జూ ప్లాంటాన్ని ఫీడింగ్గా తీసుకుంటాయి అన్నమాట. సో చాలా విపరీతంగా మొత్తం జూ ప్లాంటాన్ అంతా కూడా అవి తింటాయి. హెన్స్ ద డెన్సిటీ ఆఫ్ జూ ప్లాంటాన్ రెడ్యూసెస్ క్విక్లీ, దట్ ఈస్ వితిన్ 2 to 4 days ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఫ్రై ఇన్ టు ద పాండ్. సో ఏమవుతుంది, అది ఆ జూ ప్లాంటాన్ని బాగా ఎక్కువగా తినేయడం వల్ల జూ ప్లాంటీ డెన్సిటీ అనేది వెంటనే రెడ్యూస్ అయిపోతుందన్నమాట. సో ఎప్పుడైతే మనము ఈ ఫిష్ ఫ్రైస్ని ఇంట్రడ్యూస్ చేస్తామో పాండ్లో, సో అలా ఇంట్రడ్యూస్ చేసిన 2 to 4 రోజుల లోపల మొత్తం అంతా జూ ప్లాంక్టన్ కూడా తగ్గిపోతుందన్నమాట. సప్లై ఆఫ్ ద సప్లిమెంటరీ ఫీడ్ బికమ్స్ ఎసెన్షియల్ ఫర్ ద ఫ్రై టు గ్రో. సో అందుకోసము మనము ఈ ఫీడ్ని ఇంకా సప్లిమెంటరీ ఫీడ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఎందుకు అంటే ఫిషెస్ అనేది గ్రో అవ్వాలి కదా, సో అందుకని చెప్పేసి ఇది ఎసెన్షియల్ ఫీచర్గా మారింది. సో మొత్తం న్యాచురల్ ఫీడింగ్ అంతా తినేస్తున్నప్పుడు మనం సప్లిమెంటరీ ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఫిష్ గ్రోత్ కోసం. ఇట్ ఈస్ నెసెసరీ టు యాడ్ ఆర్టిఫిషియల్ ఫీడ్ విచ్ రిసెంబల్స్ ద న్యాచురల్ ఫీడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ ఈస్ ఈజీలీ డైజెస్టిబుల్. సో మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ ఫుడ్ ఏదైతే ఉందో, సో అది ఎలా ఉండాలంటే న్యాచురల్ ఫుడ్ని రిసెంబల్ చేస్తూ ఉండాలి, అంటే న్యాచురల్ ఫుడ్ లాగానే ఉండాలన్నమాట. సో అంతేకాకుండా అది ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండాలి, ఎందుకంటే ఫిష్ ఫ్రైస్ చిన్నగా ఉంటాయి కదా, సో వాటికి అప్పుడే అంతగా డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా బాగా డెవలప్ అయ్యి ఉండదు. సో అందుకని చెప్పేసి దానికి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది మనం ఆర్టిఫిషియల్ ఫుడ్గా ఇవ్వాలి. The feed can be sprinkled over water or made into a paste and kept in hanging tubes every day at a specified morning time. So, ఈ ఫీడ్ అనేది మనము వాటర్లో స్ప్రింకిల్ చేయాలి, అంటే చల్లాలన్నమాట. సో లేదంటే కనుక మనము ఆ ఫీడ్ని ఒక పేస్ట్ లాగా చేసి హ్యాంగింగ్ ట్యూబ్స్ ఉంటాయి కదా, సో ఆ హ్యాంగింగ్ ట్యూబ్స్లో పెట్టి మనము పెట్టాలి, అంటే పౌల్ట్రీ బర్డ్స్కి పెడతాం కదా మనము ఫీడ్ ట్యూబ్స్లో, సో అలాగా మనము పెట్టాలన్నమాట. హ్యాంగింగ్ ట్యూబ్స్లో పెట్టి వాటర్లో హ్యాంగ్ చేస్తే ఆ ఫుడ్ అనేది ఈ ఫిషెస్ తీసుకుంటాయి అన్నమాట. సో ఈ ఫుడ్ ఎలా ఇవ్వాలి అంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ ఒక స్పెసిఫిక్ టైం అనేది మనం పెట్టుకోవాలి. సో ప్రతిరోజు కూడా మార్నింగ్ టైము ఆ టైంలోనే ఫీడింగ్ అనేది మనము ఇవ్వాలి. Under any circumstances, the feed should not be changed suddenly. So, edaina changes vaste means vatavaranamlo emaina marpulu jarigithe ganaka ee feeding anedi manam sudden ga marchagoddu anamata. Additional feed like is to be supplied 4 times biomass during the first 5 days and 8 times between 6 to 7 days. So, additional feeding anedi manam ivvalanamata. So, అడిషనల్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఒక ఫిష్ వెయిట్ 4 kgs ఉంటే కనుక, అంటే ఆ 4 kgsకి 4 times ఎక్స్ట్రాగా అనమాట. సో అలా మనం ఫుడ్ అనేది ఇవ్వాలి. సో ఆ ఫిష్ బయోమాస్ ఎంత ఉంటే దానికి 4 times ఎక్స్ట్రాగా ఫుడ్ ఇవ్వాలి, ఎప్పుడు ఫస్ట్ 5 days అనమాట. సో ఆ ఫుడ్ బయోమాస్కి 8 times ఎక్కువ ఫుడ్ ఎప్పుడు ఇవ్వాలంటే 6 to 10 days వరకు ఇవ్వాలి. The following artificial feeds can be given as substitutes to the natural feed. So, ఇప్పుడు natural feeds కి బదులుగా artificial feeds ఏమిస్తాయి అనేది చూద్దాం. Powdered rice husk, broken rice, groundnut cake, mustard cake, etc. So, ఈ powdered rice husk, broken rice, groundnut cake, mustard cake ఇవన్నీ కూడా మనము natural feedకి బదులుగా ఇచ్చే artificial feeds అన్నమాట. Mixture of groundnut cake and husk in the ratio of 1:1. So, మనం groundnut cake, rice husk ఉంటుంది కదా, సో వీటిని 1:1 రేషియోలో ఫీడింగ్గా ఇవ్వాలి. Dried insects, prawns and pulses in the ratio of 5:3:3 are powdered and given as feed to lower the death rate and to enhance fish growth. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
డ్రైడ్ ఇన్సెక్ట్స్, ప్రాన్స్, పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు అన్నమాట. సో ఇవన్నీ ఎంత రేషియో ఇవ్వాలి, డ్రైడ్ ఇన్సెక్ట్స్ 5, ప్రాన్స్ 3, పల్సెస్ 3, 5:3:3 రేషియోలో పౌడర్ చేసి ఈ ఫిషెస్కి ఫీడింగ్గా ఇవ్వాలి. సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే డెత్ రేట్ అనేది బాగా తగ్గుతుంది, అంతేకాకుండా ఫిష్ గ్రోత్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది, అంటే బాగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. చక్రవర్తి ఎటాల్ మేడ్ ఏ కంపారిటివ్ స్టడీ ఇన్ 1975 అబౌట్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ 3 కల్చర్ పాండ్స్ ఆఫ్ 0.08 హెక్టార్ ఏరియా. ఆఫ్టర్ 152 డేస్ of introducing spawn of katla, rohu, mrigal, chinese carp and silver carp in the ratio of 1:3:3:2:1. సో చక్రవర్తి ఇటాల్ అనే సైంటిస్ట్ ఒక కంపారిటివ్ స్టడీ చేశారనమాట 1975 ఇయర్లో. సో దేని మీద కంపారిటివ్ స్టడీ చేశారంటే ఈ ఫిషెస్ యొక్క ప్రొడక్టివిటీ మీద. సో ఆయన ఒక 3 కల్చర్ పాండ్స్ తీసుకున్నారనమాట, 0.08 హెక్టార్ ఏరియాలో 3 కల్చర్ పాండ్స్ తీసుకుని ఈ ఫిషెస్ని ఇంట్రడ్యూస్ చేసిన 152 డేస్ తర్వాత ఆయన కంపారిటివ్ స్టడీ అనేది చేశారు. సో ఏమేం ఫిషెస్ని ఎంత రేషియోలో ఇచ్చారు అంటే కనుక కట్లా వచ్చేసి 1, రోహు వచ్చేసి 3, రిగాల్ వచ్చేసి 3, చైనీస్ కార్ప్ వచ్చేసి 2, సిల్వర్ కార్ప్ వచ్చేసి 1. మీన్స్ 1:3:3:2:1. సో ఈ రేషియోలో ఈ ఫిషెస్ని ఇంట్రడ్యూస్ చేసి 152 డేస్ తర్వాత ఆయన ప్రొడక్టివిటీ మీద కంపారిటివ్ స్టడీ చేశారు. అంటే ఎంత స్పీషియస్ ఎంత వచ్చింది, అమౌంట్లో ఎంత లాభం వచ్చింది, దాని ప్రొడక్టివిటీ ఎంత ఉంది అనే దాని గురించి ఆయన కంపారిటివ్ స్టడీ చేశారనమాట. Phytoplankton composed of spirogyra and hydrilla is added 27 kgs per hectare in all the 3 ponds. So, ఆయన ఫైటోప్లాంక్టాన్ ని ఫీడింగ్ గా ఇచ్చారు. సో ఈ ఫైటోప్లాంక్టాన్లో ఏమేమి కన్సిడర్ అయి ఉన్నాయంటే స్పైరోగైరా, హైడ్రిలా అనేవి ఇచ్చారు. ఎంత అమౌంట్లో ఇచ్చారు అంటే ఒక హెక్టార్కి 27 kgs ఇచ్చారనమాట. సో ఈ 3 పాండ్స్లో కూడా అదే ఇచ్చారనమాట. Productivity in the first pond means control pond was at 275 kgs per hectare, where no artificial feed is added except for the availability of aquatic plants for grass carp to feed. So ఫస్ట్ పాండ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ పాండ్ అంటారు. సో దాంట్లో ఆయనకి ప్రొడక్టివిటీ ఎంత వచ్చింది, ఒక హెక్టార్కి 275 kgs ప్రొడక్టివిటీ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫీడ్ని కూడా ఈ ఫిషెస్కి ఇవ్వలేదు. సో మరి ఫీడింగ్గా ఏమి ఇచ్చారు అంటే ఆక్వాటిక్ ప్లాంట్స్ని, గ్రాస్ కార్ప్స్కి ఇచ్చారనమాట. సో అక్కడ ఉండే న్యాచురల్ ఫీడింగే ఇచ్చారు, ఆర్టిఫిషియల్ ఫీడింగ్ ఏమీ ఇవ్వలేదు. ప్రొడక్టివిటీ ఇన్ ద సెకండ్ పాండ్ వాజ్ ఎట్ 1276 kgs per hectare, in which urea is added 240 kgs per hectare as artificial feed. సో సెకండ్ పాండ్లో ప్రొడక్టివిటీ ఎంత వచ్చిందంటే 1276 kgs వచ్చింది ఒక హెక్టార్ ఏరియాకి. సో అక్కడ ఆయన ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇచ్చారు. సో ఆర్టిఫిషియల్ ఫీడ్గా ఏమి ఇచ్చారు అంటే యూరియాని ఇచ్చారు. సో యూరియాని ఎంత అమౌంట్లో ఇచ్చారు, 240 kgs ఇచ్చారు ఒక హెక్టార్ ఏరియాకి. ప్రొడక్టివిటీ ఇన్ ద థర్డ్ పాండ్ వాజ్ ఎట్ 1710 kgs per hectare, where supplementary feed of groundnut cake and rice husk was also added at 1775 kgs per hectare, besides urea at 240 kgs per hectare. సో థర్డ్ పాయింట్లో ఆయనకి ప్రొడక్టివిటీ ఎంత వచ్చింది అంటే 1710 kgs వచ్చింది ఒక హెక్టార్ ఏరియాకి. సో ఇక్కడ ఆయన ఏంటంటే సప్లిమెంటరీ ఫీడింగ్ ఇచ్చారు. సో సప్లిమెంటరీ ఫీడింగ్గా ఏమి ఇచ్చారు, గ్రౌండ్నట్ కేక్, రైస్ హస్క్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు అంటే ఒక హెక్టార్ ఏరియాకి 1775 kgs గ్రౌండ్నట్ కేక్, రైస్ హస్క్ కలిపి ఇచ్చారనమాట. సో అంతేకాకుండా ఆయన యూరియా కూడా ఇచ్చారనమాట. యూరియా ఎంత ఇచ్చారు, ఒక హెక్టార్ ఏరియాకి 240 kgs చొప్పున యూరియా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆయనకి ఫస్ట్ పాండ్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫీడింగ్ ఇవ్వకుండా ప్రొడక్షన్ ఏమో ఒక హెక్టార్కి 275 kgs వచ్చింది. సెకండ్ పాండ్లో ప్రొడక్టివిటీ రేట్ వచ్చేసి 1276 kgs ఉంది ఒక హెక్టార్కి. ఇక్కడ ఆయన యూరియాని ఆర్టిఫిషియల్ ఫీడ్గా ఇచ్చారు. అదే థర్డ్ పాండ్లో ప్రొడక్టివిటీ కనుక చూసుకున్నట్లయితే 1710 kgs ఉంది ఒక హెక్టార్కి. అక్కడ ఆయన సప్లిమెంటరీ ఫీడ్స్ ఇచ్చారు. సో గ్రౌండ్నట్ కేక్, రైస్ హస్క్, యూరియా కూడా ఇస్తే ఇంత ప్రొడక్టివిటీ అనేది ఆయనకి వచ్చింది. These researches provide that supplementary feed enhance productivity. So, ఇలా రీసెర్చ్ చేయడం ద్వారా ఏమర్థమైంది, ప్రొడక్టివిటీ రేట్ని ఎన్హాన్స్ చేయడానికి అంటే ఇంప్రూవ్ చేయడానికి సప్లిమెంటరీ ఫీడ్ అనేది బాగా ఇంపార్టెంట్, అవసరం అనేది వాళ్ళకి అర్థమైంది. చక్రవర్తి 1973 ప్రపోజ్డ్ ద ఫాలోయింగ్ మిక్చర్స్ మేడ్ ఫ్రమ్ మస్టర్డ్ కేక్ అండ్ రైస్ హస్క్
groundnut cake and wheat husk, silkworm pupae, soya bean and prawn for the growth of cutla and pupa of silkworms, and groundnut cake and wheat flour for the growth of rohu and regal. So, ఈ చక్రవర్తి ఆయన కొన్ని మిక్చర్స్ని చెప్పారన్నమాట. అంటే ఇటువంటి టైప్స్ ఆఫ్ మిక్చర్స్ని ఈ పాండ్లో ఇస్తే కనుక ఫిషెస్ ప్రొడక్టివిటీ ఇంత ఉంటుంది అని చెప్పారు. సో ఏం మిక్చర్స్ కలిపి ఇవ్వాలి అని చెప్పారంటే మస్టర్డ్ కేకు, రైస్ హస్కు ఒక మిక్చర్గా ఇవ్వచ్చు, లేదంటే కనుక గ్రౌండ్ నట్ కేకు, వీట్ హస్కు ఒక మిక్చర్గా కలిపి ఇవ్వచ్చు, లేదంటే సిల్క్వామ్ ప్యూపేని, సోయాబీన్స్ని, ప్రాన్స్ని కూడా ఇవ్వచ్చు అనమాట. కట్లా గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. సో ఇంకా ప్యూపే ఆఫ్ సిల్క్వామ్స్ని, గ్రౌండ్ నట్ కేక్ని కలిపి వీట్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసి రోహు అండ్ మృగాల గ్రోత్కి ఇవ్వచ్చు అనమాట ఫీడింగ్గా. సో ఇలాంటి మిక్చర్స్ కలుపుకొని పర్టిక్యులర్ స్పీషస్కి, అంటే కట్లాకైతే ఒక రకమైన మిక్చరు, రోహుకి మృగాలకైతే ఒక రకమైన మిక్చర్స్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇస్తే అంటే ఆ స్పీషస్ని డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట మనం ఇచ్చే ఫీడింగ్ కూడా. సో ఇలాంటి టైప్ ఆఫ్ మిక్చర్స్ని ప్రపోజ్ చేసుకొని, కంపోజ్ చేసుకొని ఇవ్వడం ద్వారా దాని ప్రొడక్టివిటీ రేట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. Thus, 1965 proposed that the survival rate of spawn can be improved by feeding them on yeast cells having B-complex vitamins and micronutrients. So, Das and a scientist in Chepper 1965 lo, ఫిషెస్ యొక్క సర్వైవల్ రేట్ ఆఫ్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అవడానికి వాటికి ఈస్ట్ సెల్స్తో కలిగి ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్, ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఇవ్వడం ద్వారా ఈ పాండ్లో ఉన్న ఫిషెస్ సర్వైవల్ రేట్ ఆఫ్ స్పాన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పారన్నమాట. సర్వైవల్ రేట్ ఆఫ్ స్పాన్ వాజ్ రికార్డెడ్ ఎట్ 80% బై త్రిపతి ఎట్ ఆల్ 1979 when the fry is fed upon the mixture of gut contents of goats and cobalt chloride. So ee Tripathi et al ane scientist em record chesaru ante 1979 lo ee survival rate of spawning anedi 80% ga record ayindi. Eppudu ante ganaka ee ఫ్రైస్ని దేంతో ఫీడింగ్ ఇచ్చారంటే ఇక్కడ గోట్ గట్ కంటెంట్స్ ఉంటాయి కదా, సో గోట్ గట్ కంటెంట్స్ని ఇంకా కోబాల్ట్ క్లోరైడ్ని ఈ ఫ్రైస్కి ఫీడింగ్గా ఇచ్చినప్పుడు, సో ఈ గట్ కంటెంట్స్ని కోబాల్ట్ క్లోరైడ్ని మిక్స్ చేస్తారనమాట, మిక్స్ చేసేసి ఫ్రైస్కి ఫీడింగ్గా ఇచ్చినప్పుడు సర్వైవల్ రేట్ ఆఫ్ స్పాన్ అనేది 80%గా రికార్డ్ అవ్వటము ఈ త్రిపతి ఎటాల్ అనే సైంటిస్ట్ రికార్డ్ చేశారు. Wander 1949 proposed that the mixture of proteins and carbohydrates in the ratio of 1:7 as supplementary feed. So Wander ane scientist 1949 lo em propose chesarante proteins carbohydrates 1:7 ratio lo supplementary feed ga isthe vaati growth anedi enhance avutundani chepparu. Ante ee proteins carbohydrates mix chesi ivvalanamata, so appudu growth enhance avutundi manchiga untundani ayina propose chesaru. సప్లిమెంటరీ ఫీడ్ ఫర్ ద ఫిష్ ఇన్ కంపోజిట్ కల్చర్. సో కంపోజిట్ కల్చర్లో ఫిషెస్ని పెంచేటప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడ్స్ని ఇస్తాము అని చూద్దాము. యాజ్ ద మెయిన్ కార్బ్స్ ఫీడ్ అపాన్ అవైలబుల్ ఫుడ్, డెన్సిటీ ఆఫ్ ద న్యాచురల్ ఫీడ్ డిక్రీజెస్ స్లోలీ, దస్ డిమాండింగ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడ్. సో మనం ముందు చెప్పుకున్నాం కదా, సో మెయిన్ కార్బ్స్ని ఎప్పుడైతే మనము ఈ కల్చర్స్లో, అంటే కాంపోజిట్ కల్చర్స్లో అవ్వచ్చు, పాండ్స్లో వచ్చి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, సో అలా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది న్యాచురల్ ఫుడ్ని, అక్కడ ఉండే న్యాచురల్ ఫుడ్ని మొత్తం తినేస్తాయి. సో తినేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉండే న్యాచురల్ ఫీడింగ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో న్యాచురల్ ఫీడ్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, సప్లిమెంటరీ ఫీడింగ్ అనేది డిమాండ్ పెరుగుతుంది, అంటే సప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం పెరుగుతుంది. సో అప్పుడు మనం ఈ సప్లిమెంటరీ ఫీడ్ని ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట ఈ పాండ్లో. ఫిష్ ఫీడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ గ్రౌండ్ నట్ కేక్ అండ్ రైస్ బ్రాన్ ఆర్ cake bran, kitchen waste, vegetable waste or protein rich pupae of the silkworms or soya bean or notonectide insects or prawn waste or trash fish along with required quantities of B complex vitamins. సో ఈ ఫిష్ ఫీడ్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే గ్రౌండ్ నట్ కేకు, రైస్ బ్రాన్ని కలిపి మిక్స్ చేసి చేస్తారు, లేదంటే కనుక కేక్ బ్రాన్, మిక్స్ వేస్ట్, వెజిటబుల్ వేస్ట్ని వాటిలన్నింటిని కూడా మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తారు. అంతేకాకుండా ప్రోటీన్ రిచ్ ప్యూపే ఆఫ్ ద సిల్క్ వామ్స్, సిల్క్ వామ్స్లో ఉండే ప్రోటీన్, సిల్క్ వామ్స్లో ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉన్న ప్యూపా అనేది ఉంటుందన్నమాట. సో దీంతోనూ ఇంకా సోయాబీన్స్తోనూ నోటోనెక్టైడ్ ఇన్సెక్ట్స్ని యూస్ చేస్తారు, ప్రాన్ వేస్ట్ని యూస్ చేస్తారు, ట్రాష్ ఫిష్ని యూస్ చేస్తారు. అంతేకాకుండా మనకి కావాల్సినంత బీ కాంప్లెక్స్ వైటమిన్స్ని కూడా మిక్స్ చేసి వీటన్నిటినీ కలిపి
ఫిష్ ఫీడ్ అనేది ప్రిపేర్ చేస్తారన్నమాట. ఈస్ట్ కొబాల్ క్లోరైడ్ ప్రొవైడ్ సఫిషియెంట్ న్యూట్రియంట్స్ టు ద మెయిన్ కార్ప్స్ టు గ్రో క్విక్ అండ్ ఈల్డ్ హై. సో ఈ మెయిన్ కార్ప్స్ ఫాస్ట్గా గ్రో అవ్వటానికి, వాటి ఈల్డ్ అనేది బాగా ఎక్కువగా రావటానికి ఈ ఈస్ట్ కోబాల్ ఫ్లోరైడ్ సఫిషియెంట్ న్యూట్రియంట్స్ని అందిస్తాయన్నమాట. హైడ్రిల్లా, నాజాస్, సెరటోఫిల్లం, చారా, నాపియర్ గ్రాస్, టాపియోకా లీవ్స్, కిచెన్ వెజిటేబుల్ రిఫ్యూస్ ఎట్సెట్రాస్ కెన్ బి గివెన్ యాజ్ సప్లిమెంటరీ ఫీడ్ టు గ్రాస్ కార్ప్స్. సో గ్రాస్ కార్ప్స్కి సప్లిమెంటరీ ఫీడ్స్గా ఇప్పుడు చెప్పుకున్నాయి హైడ్రిల్లా, నాజాస్, టాపియోకా లీవ్స్, కిచెన్ వెజిటేబుల్స్. సో ఇవన్నీ కూడా సప్లిమెంటరీ ఫీడ్గా ఇస్తూ ఉంటారన్నమాట. అడిషనల్ ఫీడ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి యాడెడ్ టు సప్లిమెంట్ ద డెఫిషియన్సీ ఆఫ్ న్యాచురల్ ఫీడ్ ఇన్ ద పాండ్ ఆఫ్టర్ ఇంట్రొడ్యూసింగ్ ద ఫ్రై అట్ స్పెసిఫైడ్ నెంబర్స్. సో మనము ఈ సప్లిమెంటరీ ఫీడ్ని అడిషనల్గా ఎప్పుడు ఇవ్వాలంటే న్యాచురల్ ఫీడ్ డెఫిషియన్సీ ఎప్పుడైతే వస్తుందో సో అప్పుడు ఈ పాండ్కి మనము సప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో ఎప్పుడంటే మనము ఫ్రైస్ని స్పెసిఫైడ్ నెంబర్స్లో ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, సో ఆ ఫ్రై నెంబర్ని డిపెండ్ చేసుకొని మనం సప్లిమెంటరీ ఫీడింగ్ అనేది అడిషనల్గా ఇవ్వాల్సి ఉంటుంది. A mixture of powdered and soaked groundnut cake and rice husk 1:1 ratio can be made into balls and placed a bamboo rods hang in various parts of the pond at a depth of 0.5 meters for direct utilization of the feed by the fish. So powdered ante గ్రౌండ్నట్ కేక్ని, రైస్ హస్క్ని పౌడర్ చేసి నానబెట్టి బాల్స్ లాగా తయారు చేయాలన్నమాట. సో ఈ గ్రౌండ్నట్ కేక్ని, రైస్ హస్క్ని 1:1 ratio తీసుకోవాలి. తీసుకొని పౌడర్ చేసుకొని మనం నానబెట్టుకొని వాటిని బాల్స్ లాగా చేసుకొని బ్యాంబో ట్రాట్స్ ఉంటాయి కదా, అంటే బ్యాంబో స్టిక్స్ ఉంటాయి కదా, సో వాటిలో పెట్టి వాటిని ఈ చెరువులో వేలాడదీయాలన్నమాట. సో డెప్త్ ఎంత ఉండాలంటే 0.5 meters డెప్త్ అనేది ఉండేలాగా పాండ్లో చూసుకొని ఈ బ్యాంబో స్టిక్స్ అనేవి మనము హ్యాంగ్ చేయాలి అందులో ఫీడ్ పెట్టి. సో అప్పుడు ఏంటంటే ఆ ఫిషెస్ అనేవి డైరెక్ట్గా ఆ ఫీడ్ని యూటిలైజ్ చేసుకుంటాయి అన్నమాట. ఏ మిక్స్చర్ ఆఫ్ గ్రౌండ్నట్ కేక్, రైస్ హస్క్, కిచెన్ అండ్ ఫ్లోర్ మిల్ వేస్టెస్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ కెన్ ఆల్సో బి యూటిలైజ్డ్ యాజ్ సప్లిమెంటరీ ఫీడ్. సో గ్రౌండ్నట్ కేక్, రైస్ హస్క్, కిచెన్ వేస్ట్, ఫ్లోర్ మిల్ వేస్ట్లు, ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, సో వీటన్నిటిని కూడా సప్లిమెంటరీ ఫీడ్స్ లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో వీటన్నిటిని తయారు చేసుకొని మనం సప్లిమెంటరీ ఫీడ్స్గా ఈ ఫిషెస్కి ఇవ్వచ్చు. ఫిష్ గ్రోత్ ఈస్ కాన్స్పీషియస్ వెన్ దే ఆర్ ఫెడ్ అప్ ఆన్ ద మిక్స్చర్ ఆఫ్ ప్యూపే ఆఫ్ సిల్క్ వామ్స్, సోయాబీన్, నోటోనెక్టైడ్ ఇన్సెక్ట్స్, వీడ్ ఫిషెస్ అండ్ ప్రాన్ వేస్. సో ఈ వీడ్ ఫిషెస్తోనూ, ప్రాన్ వేస్ట్లతోనూ, నోటోనెక్టైడ్ ఇన్సెక్ట్స్తోనూ, ప్యూపే ఆఫ్ సిల్క్ వామ్స్, ఇంకా సోయాబీను, ఇంతేకాకుండా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్సర్స్ అన్నీ కలిపి మనం ఈ ఫిషెస్కి ఇచ్చినప్పుడు ఆ ఫిష్ గ్రోత్ అనేది కాన్స్పిక్యుయస్గా ఉంటుంది, అంటే క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో బాగా ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి, గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవడానికి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ కన్వర్షన్ రేషియో వాజ్ రికార్డెడ్ ఎట్ 1:1.7. That is 1 kg increase in weight of the fish for 1.7 kg feed. When feed with 40% more of proteins is supplied. So, ఫుడ్ కన్వర్షన్ రేషియో అనేది 1:1.7 రికార్డ్ అయింది. సో అంటే 1 kg ఫిష్ వెయిట్ ఉంటే 1.7 kg ఫీడింగ్ అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఆ ఫిష్ కన్వర్షన్ రేషియో అనేది 1:1.7 రికార్డ్ అయింది. సో దీంట్లో మనము 40% ఆఫ్ ప్రోటీన్స్ని మనము సప్లై చేస్తున్నాము ఈ ఫీడ్లో. సో అలా సప్లై చేసినప్పుడు మాత్రమే 1:1.7 ratio ఈ ఫుడ్ కన్వర్షన్ రేషియో అనేది రికార్డ్ అవుతుంది. Growth can be further promoted by mixing small quantities of yeast, B complex vitamins and cobalt chloride. So vitamins ante B complex vitamins, cobalt chloride, ఈస్ట్. సో ఇవన్నీ కూడా చిన్న చిన్నగా అంటే స్మాల్ క్వాంటిటీస్లో మిక్స్ చేసి ఇవ్వటం ద్వారా ఈ ఫిష్ గ్రోత్ అనేది బాగా ప్రమోట్ అవుతుంది, అంటే బాగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 90% increase in growth and survival was observed by adding cobalt chloride at 1 mg/kg. So ఈ కోబాల్ట్ క్లోరైడ్ని 1 kg ఫుడ్లో 1 mg యాడ్ చేయడం ద్వారా 90% ఆఫ్ గ్రోత్ ఇంకా సర్వైవల్ రేట్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఈ కోబాల్ట్ క్లోరైడ్ కూడా ఈ ఫిష్ యొక్క గ్రోత్లోనూ, సర్వైవల్ రేట్ ఇంప్రూవ్ అవడంలోనూ 90% బాధ్యత వహిస్తుందని చెప్పొచ్చు అన్నమాట.
Fishes can be protected from parasitic infection by mixing antibiotics like teramycin at 100 mg per 1 kg feed. So, 1 kg food lo 100 mg of teramycin ante avi antibiotics anamata. So, ivi ee food lo add cheyadam dwara ee fishes ni parasitic infections nunchi protect cheyochu ani cheptunnaru. The initial requirement of additional feed is at 1% of the biomass. 2 to 3% of additional feed is to be supplied subsequently. So, ఈ ఎడిషనల్ ఫీడ్ ఇవ్వటానికి ఇనీషియల్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే కనుక 1% ఆఫ్ ఫిష్ బయోమాస్ ఉంటే దానికి 2 నుంచి 3% ఆఫ్ ఎడిషనల్ ఫీడ్ అనేది మనము సబ్సిక్వెంట్గా యాడ్ చేసుకుంటూ ఉండాలి. సప్లిమెంటరీ ఫీడ్ ఫర్ లార్వల్ స్టేజెస్ ఆఫ్ ప్రాన్ అండ్ ష్రింప్ ఇన్ దేర్ కల్చర్ పాండ్స్. సో కల్చర్ పాండ్స్లో ష్రింప్స్కి ఇంకా ప్రాన్ లార్వల్ స్టేజెస్కి ఎటువంటి టైప్స్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడ్స్ అనేవి ఇస్తామని చూద్దాం. Supplementary feed. Deficiency in the availability of natural feed is supplemented by artificial feeds. So pond lo eppudaithe natural feed deficiency anedi vastundo ante natural feeding ane takkuga untundo so appudu manamu ee artificial feed ni supplemented ga ivvalsi untundi. This may be of wet or dry types. So ee feeding anedi wet types lo untundi ledante dry types lo kuda untundi. So first one wet types means wet feed. Thrown out fishes, prawn heads, snail meat, small worms, insects, groundnut cake, cotton seed cake, etc. can be used as wet feed. So, trash fishes untai kada. So, trash fishes, prawn heads, snail meat, chinna chinna worms, insects, groundnut cake, cotton seed cakes. So, ivanni kuda manamu wet feed ga ee prawns ki shrimps ki vaadtu untam anamata. A mixture of tapioca powder and pig excreta can be given as feed in the form of capsules. So tapioca leaves untayani cheppam kada, so ee tapioca leaves ni powder chesi pig excreta tho kalipi mix chesi capsules laga chestaru anamata. So capsules laga chesi veetini food ga istaru. Kitchen waste is thrown into the culture ponds where it gets decayed. Such decayed organic detritus is taken as food by prawns. So chicken waste untundi kada, so ee chicken waste anta kuda culture ponds lo padestaru anamata. So ala padesinappudu adantha decay ayipothundi, so kullipothundi anamata. So ala kullipoyinappudu ee decayed organic detritus ni food ga prawns anevi teeskuntayi anamata. So next to dry feed, balanced nutritious diet can be given as supplementary feed in the capsular form to the growing prawns. So ikkada pond lo grow avutunna ee prawns ki capsules form lo supplementary feed ni ante balanced nutritious diet unna supplementary feed ni manamu capsules form lo istam anamata. In the absence or deficiency of feed, prawns depend upon cannibalistic mode. So eppudaithe aa pond lo food anedi absent avutundo ante natural feed anta avi tinestani cheppukunnam kada introduce chesin tarvata, so ala eppudaithe natural feeding ayipothundo akkada feed deficiency anedi ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ ప్రాన్స్ అనేవి కెనిబియలిస్టిక్గా మారిపోతాయి, అంటే వాటిలో వాటినే చంపుకొని తినేస్తాయి అనమాట. సో కెనబాలిజంని అవి చూపిస్తాయి. సో అలా కెనబాలిజం చూపించకుండా మనము సప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. ఏ మిక్చర్ ఆఫ్ హస్క్, బ్రోకెన్ రైస్, గ్రౌండ్ నట్ కేక్. సో సప్లిమెంటరీ ఫీడింగ్గా ఏమిస్తాము, రైస్ హస్క్, బ్రోకెన్ రైస్, గ్రౌండ్ నట్ కేకు. సో వీటన్నిటినీ మిక్స్ చేసి మనము సప్లిమెంటరీ ఫీడ్గా ఇస్తూ ఉంటాం ఈ ప్రాన్స్కి. Tapioca powder, fish meat, tubifex worms, snail meat, etc. can form the balanced nutritious diet for the prawns. So, చెప్పుకున్నాం కదా rice husk, broken rice, groundnut cake, fish meat, tapioca leaves powder, tubifex worms ఉంటాయి కదా అవి, snail meat. సో ఇవన్నీ మిక్స్ చేసి ఫీడింగ్గా ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే ఈ ప్రాన్స్లో న్యూట్రియంట్స్ బాగా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ని అనేది మనము ప్రొవైడ్ చేయగలుగుతాము ఈ ప్రాన్స్కి, ఈ ఫిష్, ఈ ఫుడ్, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ద్వారా. This diet results in high productivity. So, entante ఇటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఇవ్వటం ద్వారా ఈ ప్రాన్స్లో మంచి ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఫీడ్ ఈజ్ సప్లైడ్ వన్స్ ఇన్ 3 to 4 డేస్, 5 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్.
Prawn feed should contain 30-40% of proteins of plant and animal origin. So, manamu ee feeding anedi ela ivvali ante prawn body weight ki 5-10% ekkuga ivvalanamata. Ante body biomass ki 5-10% ekkuga ivvali. So ala eppudu ivvalante 3-4 rojuluku ok sari food anedi isthu undali. So manam icche food lo 30-40% వరకు ప్రోటీన్స్ అనేవి ఉండాలి. సో అంతేకాకుండా ప్లాంట్స్ ఆనిమల్ ఆరిజిన్తో కలిపి ఉన్న ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉండాలి. ఫీడ్ ఫర్ ప్రాన్ సీడ్. సో ప్రాన్ సీడ్స్కి ఎటువంటి టైప్ ఆఫ్ ఫీడింగ్ ఇస్తాము? డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ప్రాన్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడింగ్ హ్యాబిట్స్ అండ్ డిపెండ్ అపాన్ వేరియస్ టైప్స్ ఆఫ్ అవైలబుల్ ఫీడ్. ఇక్కడ ఏంటంటే ప్రాన్ లైఫ్ హిస్టరీలో అది డిఫరెంట్ స్టేజెస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ లార్వల్ స్టేజెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది కదా. సో అదనమాట. సో అలా లార్వల్ స్టేజెస్ని ఎగ్జిబిట్ చేసినప్పుడు అది ఒక్కొక్క టైప్ ఆఫ్ లార్వల్ స్టేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటుంది. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడింగ్ హ్యాబిట్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఫీడ్ అనేది దానికి అవైలబుల్గా ఉంటే, సో అది ఏ టైప్ ఆఫ్ లార్వల్ స్టేజ్లో ఉంటే దానికి తగ్గ ఫుడ్ని, అవైలబుల్గా ఉన్న ఫుడ్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని అది ఫీడింగ్గా తీసుకుంటూ ఉంటుంది. Larval feed by filter feeding method in this early stages and adopt mixotrophic nutrition subsequently. So larval prawn seed edaithe undo అది ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్ ద్వారా, అంటే దాని ఎర్లీ స్టేజెస్లో అంటే లార్వల్ స్టేజెస్లో ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్ ద్వారా అది ఫీడింగ్ని తీసుకుంటుంది. సో ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్ అంటే చూస్ చేసుకోవడం అనమాట. సో ఎర్లీ స్టేజెస్లో అంటే అది చిన్నగా ఉంటుంది కదా సైజు. సో దట్ ఏంటంటే అది తీసుకోగలిగిన ఫుడ్ మాత్రమే అది తీసుకుంటుంది అనమాట. అది సెలెక్ట్ చేసుకుంటుంది, దాని నోటికి తగ్గట్టుగా ఈజీగా డైజెస్ట్ అవ్వగలిగే ఫుడ్ని అది తీసుకుంటుంది అనమాట. సో స్లోగా అది గ్రో అవ్వే కొద్దీ కూడా మిక్సోట్రోఫిక్ న్యూట్రిషన్ని అడాప్ట్ చేసుకుంటుంది. అంటే అన్ని రకాల ఫుడ్ని తీసుకోగలిగే నేచర్ని అది అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. అడల్ట్స్ ఆర్ కార్నివరస్. సో ఈ ప్రాన్స్ అనేవి అడల్ట్స్ అయిన తర్వాత కార్నివరస్ అంటే మాంసాహారులుగా ఉంటాయన్నమాట. లార్వల్ స్టేజెస్ ఆఫ్ మైక్రోబ్రాకియం రోసెన్బర్గి ఫీడ్ అప్ ఆన్ ద నాప్లిడ్స్ ఆఫ్ ఆర్టిమియా, ట్యూబిఫెక్స్ వామ్స్ అండ్ ఫిష్ మీల్. సో మైక్రోబ్రాకియం లార్వల్ స్టేజెస్ ఏం ఫీడింగ్గా తీసుకుంటాయి అంటే ఫిష్ మీల్ని, ట్యూబిఫెక్స్ వామ్స్ని, నాప్లిడ్స్ ఆఫ్ ఆర్టిమియాని ఎక్కువగా ఫీడింగ్గా తీసుకుంటూ ఉంటాయి. దే కెన్ ఆల్సో ఫీడ్ అప్ ఆన్ ద ఆల్గల్ సెల్స్ ఆఫ్ గ్రీన్ వాటర్. సో ఇవి అంతేకాకుండా గ్రీన్ వాటర్లో ఉండే ఆల్గల్ సెల్స్ని కూడా ఫీడింగ్గా తీసుకుంటూ ఉంటాయి. ప్లాంక్టాన్, మిన్సెడ్ ఫిష్ మీట్ అండ్ ఎగ్ యెల్లో కెన్ బి గివెన్ యాజ్ ఫీడ్ ఫర్ ద లార్వల్ ఫార్మ్స్ ఆఫ్ మైక్రోబ్రాకియం మాల్కమ్సోని. సో మైక్రోబ్రాకియం మాల్కమ్సోని లార్వల్ ఫామ్స్ ఏం ఫీడింగ్గా తీసుకుంటాయంటే ప్లాంక్టాన్స్ని, మిన్సెడ్ ఫిష్, అంటే ఫిష్ మీట్ ఉంటుంది కదా, ఫిష్ మీట్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తే మిన్సెడ్ ఫిష్ మీట్ అంటారు. దాన్ని ఎగ్ ఎల్లో, ఎల్లో ఎగ్లో ఎల్లో ఉంటుంది కదా, ఆ ఎగ్ ఎల్లోని ఫుడ్గా తీసుకుంటూ ఉంటుంది. నాప్లిడ్ లార్వే రిలీజ్ 16-17 అవర్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ ద ఎగ్స్, డు నాట్ ఫీడ్ ఎట్ ఆల్ అండ్ హెన్స్ దే డు నాట్ ప్రాసెస్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ నాప్లిడ్ లార్వే అనేది ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత 16-17 అవర్స్ లోపది రిలీజ్ అవుతుంది అనమాట. సో అలా రిలీజ్ అయిన తర్వాత అది ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ని తీసుకోదు. సో ఎందుకు అంటే దానికి అలా రిలీజ్ అయిన వెంటనే ఎటువంటి టైప్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్ అయ్యి ఉండదు అనమాట. సో తర్వాత స్లోగా డెవలప్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ అనేది. ప్రోటోజోన్ ఫీడ్స్ అపాన్ మైక్రో ఆర్గానిజమ్స్, యూనిసెల్యులర్ ఆల్గే, డయాటమ్స్, ప్లాంక్టాన్ అండ్ అదర్ ప్రోటోజోన్స్ ఆఫ్ ద పాండ్. సో ఈ ప్రోటోజోన్ లార్వా అనేది ఏం ఫీడింగ్గా తీసుకుంటుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని, యూనిసెల్యులర్ ఆల్గేని, డయాటమ్స్ని, ప్లాంక్టన్స్ని, ఇంకా మిగతా ప్రోటోజోన్స్ని, పాండ్లో ఉన్న వీటన్నిటిని కూడా అది ఫుడ్గా తీసుకుంటుంది అనమాట. జోయా లార్వా అండ్ మైసిస్ స్టేజెస్ ఆర్ యాక్టివ్ అండ్ వొరాషియస్ ఈటర్స్ అండ్ ఫీడ్ అపాన్ ఫైటో ప్లాంక్టన్ బై ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్. సో ఈ జోయా లార్వా ఇంకా మైసిస్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా యాక్టివ్గా ఉంటాయన్నమాట. అంతేకాకుండా అవి బాగా విపరీతంగా ఫుడ్ని తీసుకుంటూ ఉంటాయి. సో అవి ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్ ద్వారా ఫైటో ప్లాంక్టన్ని బాగా ఎక్కువగా ఫీడింగ్గా తీసుకుంటూ ఉంటాయి. మ్యాగ్జిల్లే ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టూ స్పైనస్ సీలియా నీడెడ్ ఫర్ దట్ ఫార్మేషన్ ఆఫ్ ఫిల్టర్ నియర్ ద మౌత్. సో ఇక్కడ మ్యాగ్జిల్లే అనేది స్పైనస్ సీలియాగా ట్రాన్స్ఫామ్ అవుతుంది. సో ఎందుకు అంటే
మౌత్ కి దగ్గరగా ఒక ఫిల్టర్ లాగా ఫామ్ అవటానికి అనమాట. అంటే అది ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్ ద్వారా ఫుడ్ తీసుకుంటుందని చెప్పాం కదా. సో అలా ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్లా యూజ్ చేసుకొని ఫుడ్ తీసుకోవడానికి ఒక ఫిల్టర్ లాగా ఈ మ్యాగ్జిల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో దాన్ని స్పైనస్ సీలియాగా ట్రాన్స్ఫర్ అవడం అంటారు. త్రూ దిస్ ఫిల్టర్ ఆర్ సీవే మైక్రో ప్లాంక్టాన్ ఆఫ్ 3 mm to 10 mm సైజ్ కెన్ ఎంటర్ ద మౌత్ ఆఫ్ జోవియా, వైల్ ప్లాంక్టాన్ ఆఫ్ 30 mm to 10 mm కెన్ ఎంటర్ ద మౌత్ ఆఫ్ మైసిస్. జోవియా అండ్ మైసిస్ మోస్ట్లీ డిపెండ్ అపాన్ డయాటమ్స్ లైక్ స్కెలిటోనీమా, థలాసియోసిరా, నిర్జీసియన్, రైజోరోమియా అండ్ కీటోసిరాస్. సో ఈ జోవియా లార్వా, మైసిస్ లార్వా అనేది మోస్ట్లీ ఇటువంటి టైప్స్ ఆఫ్ డయాటమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట ఫీడింగ్ కోసం. న్యూట్రియంట్ మీడియం విత్ 20,000 to 1,00,000 mm డయాటమ్ సెల్స్ కెన్ యాక్సలరేట్ ద గ్రోత్ ఆఫ్ లార్వా. Villegas proposed that the survival rate increases if yeast cells are also given as food along with diatoms. So, ఈ డయాటమ్ సెల్స్లో ఈ న్యూట్రియంట్ మీడియం అనేది 20,000 to 1,00,000 mm వరకు ఉన్నప్పుడు అది ఆ లార్వే గ్రోత్ని బాగా యాక్సలరేట్ చేస్తుంది అనమాట. ఈ ప్రాన్ లార్వే గ్రోత్ని బాగా యాక్సలరేట్ చేస్తుంది. విలియాగస్ అనే సైంటిస్ట్ ఏం ప్రపోజ్ చేశారు అంటే కనుక, ఈ ఫుడ్లో, ఈ డయాటమ్స్తో ఉన్న ఫుడ్లో ఈస్ట్ సెల్స్ కూడా ఉన్నట్లయితే, సో మనము డయాటమ్స్ని ఫుడ్గా ఇస్తాం కదా, సో ఈ డయాటమ్స్తో పాటుగా ఈస్ట్ సెల్స్ని కూడా మనం ఇచ్చినట్లయితే అది సర్వైవల్ రేట్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది అని విలాగస్ అనే సైంటిస్ట్ 1908 ప్రపోజ్ చేశారనమాట. పోస్ట్ మైసిస్ స్టేజెస్ చేంజ్ టు కార్నివోరస్ హ్యాబిట్. సో పోస్ట్ మైసిస్ స్టేజెస్ అనేవి కార్నివోరస్ హ్యాబిట్లోకి చేంజ్ అయిపోతాయి. మ్యాండిబుల్స్ విత్ టీత్ హెల్ప్ ఇన్ కటింగ్ వైల్ కీలేటెడ్ లెగ్స్ ఆర్ పెరియోపోడ్స్ హెల్ప్ ఇన్ పుషింగ్ ద ఫుడ్ పార్టికల్స్ ఇన్ టు ద మౌత్. సో ఈ పోస్ట్ మైసిస్ స్టేజ్లో ఏంటంటే మ్యాండిబుల్స్ అనేవి ఈ టీత్ దగ్గర ఎలా హెల్ప్ అవుతాయంటే ఆ ఫుడ్ని కట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. టీత్ లాగా యూజ్ అవుతాయి మ్యాండిబుల్స్. సో కీలేట్ లెగ్స్ ఆర్ పెరియోపోడ్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే ఫుడ్ పార్టికల్స్ని మౌత్ దగ్గరికి ఫ్రంట్కి పుష్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. మైసిస్ అండ్ పోస్ట్ మైసిస్ స్టేజెస్ కెన్ ఆల్సో ఫీడ్ అపాన్ ద నాప్లేడ్ లార్వా ఆర్ ఆర్టిమియా, బ్రాకియోనస్, పెనాగ్రిలస్ అండ్ మోనియా. సో ఈ మైసిస్, పోస్ట్ మైసిస్ స్టేజెస్ ఇంకా ఏమేమి ఫుడ్గా తీసుకుంటాయి అంటే కోపిపోడ్స్ని, రోటీఫెస్ని, నిమటోడ్స్ని, క్లాడోసిరమ్స్ని ఎక్కువగా ఫుడ్గా తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. నాప్లేడ్ లార్వాను కూడా ఫుడ్గా తీసుకుంటాయంట ఈ మైసిస్ పోస్ట్ మైసిస్ స్టేజెస్ అనేవి. జోవియా స్టేజెస్ ఆఫ్ ద ప్రాన్, హిప్పోలిస్మాటా ఎన్క్రియోస్ట్రిస్ ప్రాసెస్ టూత్డ్ జాస్ అండ్ సిరేటెడ్ మ్యాగ్జిల్లే విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ మిక్స్డ్ ఫీడింగ్. సో ఈ జోవియా స్టేజెస్లో ఆ ప్రాన్ ఏమంటారంటే హిప్పోలిస్మాటా ఎన్క్రియోస్ట్రిస్కి ఏముంటుంది అంటే టూత్డ్ జాస్ అనేవి ఉంటాయి, అంతేకాకుండా సిరేటెడ్ మ్యాగ్జిల్లే కూడా ఉంటుంది. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మిక్స్డ్ ఫీడింగ్ని తీసుకోవడానికంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని ఫీడింగ్గా తీసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. దే ఫీడ్ అపాన్ ఫైటో ప్లాంక్టాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సీటే అండ్ జూ ప్లాంక్టాన్, మీట్ పీసెస్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కీలేట్ లెగ్స్. సో ఇవి సీటే హెల్ప్ తీసుకొని ఫైటో ప్లాంక్టాన్ని ఫుడ్గా తీసుకుంటాయి. సో కీలేట్ లెగ్స్ హెల్ప్ తీసుకొని జూ ప్లాంక్టాన్ని, మీట్ పీసెస్ని, ఆర్గానిక్ మెటీరియల్స్ని ఫుడ్గా తీసుకుంటాయి అన్నమాట. దే కెన్ ఆల్సో ఫీడ్ అపాన్ ఆర్టిఫిషియల్ ఫీడ్ లైక్ సోయాబీన్ కేక్ అండ్ ఆయిస్టర్ మీట్ ఇన్ దేర్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇవి డెవలప్మెంట్లో ఫైనల్ స్టేజ్కి వచ్చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఫీడ్గా ఏం తీసుకుంటాయి అంటే కనుక సోయాబీన్ కేక్ని, ఇంకా ఆయిస్టర్ మీట్స్ని కూడా ఫుడ్గా తీసుకుంటాయి. జోవియా లార్వా ఆఫ్ పేలియామాన్ కెన్ ఫీడ్ ఆన్ మైక్రో ప్లాంక్టాన్ ఆఫ్ 0.4 mm సైజ్. సో పేలియోమోన్ యొక్క జోవియో లార్వా అనేది 0.4 mm సైజ్ ఉన్న మైక్రో ప్లాంక్టాన్ని ఫుడ్గా తీసుకుంటుంది. మెయిన్ ఫుడ్ ఆఫ్ దీస్ లార్వే కన్సిస్ట్ ఆఫ్ ఫైటో ప్లాంక్టాన్. సో ఈ లార్వాకి, జోవియో లార్వాకి మెయిన్ ఫుడ్ ఏంటి అంటే కనుక ఫైటో ప్లాంక్టాన్ అనమాట. లైక్ క్లోరెల్లా, ఫైటోడాక్టైలం, ట్రైకారాంటమ్, నాప్లీడ్ లార్వే ఆఫ్ ఆర్టిమియా అండ్ క్యూబిఫెక్స్ ఫార్మ్స్. సో ఇక్కడ ఫైటోప్లాంక్టాన్గా ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. క్లోరెల్లా, ఫైటోడాక్టైలం, ట్రైకారాంటము, నాప్లేడ్ లార్వా, ఆర్టిమియా, ట్యూబిఫెక్స్ వార్మ్స్, సో అంటే అనలిడ్ వార్మ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఫైటోప్లాంక్టాన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్తున్నారు.
Marine prawns and their post larva feed upon zooplankton like the larvae of Artemia, Daphnia, Tubifex, Gerocephalus, Branchionus, and copepods like Tigriopus and Tisbe. So, ee marine prawns dani post larvae anevi em feeding ga teeskunte ante zooplankton teeskuntayi. So ante kaakunda ante zooplanktons lo em ostayi ante Artemia larva, Daphnia, Tubifex, Gerocephalus, inka Branchionus, ante kaakunda copepods ante Tigriopus, Tisbe. So ivanni kuda avi marine prawns and their post larva food ga teeskuntu untayi. Young stages of prawns can be given artificial food like prawn waste, egg, frog meat, oyster pieces, liver of the cutla, fish meat, powdered soya bean, tapioca and a mixture of groundnut cake and coconut cake in the ratio of 1:1. So, ee prawn young stage lo unnapudu artificial food ga em istharu ante ganaka prawn waste untundi kada. So, prawn ke prawn waste istar food ga. Prawn waste ni, eggs ni, frog meats ni, oyster pieces ni, cutla fish yokka liver ni, fish meat ni, powdered soya bean powder form lo unna soya bean ni, inka tapioca leaves ni, అంతే కాకుండా 1:1 రేషియోలో ఉన్న గ్రౌండ్ నట్ కేక్ కోకోనట్ కేక్ని కూడా ఫీడింగ్గా ఇస్తారన్నమాట ఈ యంగ్ స్టేజెస్ ఆఫ్ ప్రాన్స్కి. సో నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడింగ్. ద పర్పస్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడింగ్ ఈజ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద పాండ్ టు డెవలప్ న్యాచురల్ ఫీడ్స్ సచ్ యాజ్ స్మాల్ ప్లాంట్స్ అండ్ స్మాల్ యానిమల్స్. సో సప్లిమెంటరీ ఫీడింగ్ ఇవ్వటానికి పర్పస్ ఏంటి అంటే కనుక, సో మనము ఎప్పుడైతే ఈ ఫిష్ని కానీ ప్రాన్ని కానీ పాండ్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఈ స్టార్టింగ్ స్టేజెస్ని, అవి ఏం చేస్తున్నాయి, అక్కడ ఉన్న న్యాచురల్ ఫుడ్ అంతా కూడా తినేస్తున్నాయి. సో తినేస్తే కనుక అక్కడ న్యాచురల్ ఫుడ్ అంతా అయిపోతుంది కదా. సో అలా అవ్వకుండా ఉండటానికి న్యాచురల్ ఫుడ్తో కూడా ఇస్తే ఏమవుతుందంటే రెండింటిని బ్యాలెన్స్డ్గా ఫుడ్గా తీసుకుంటాయి అవునా. సో అలా తీసుకున్నప్పుడు న్యాచురల్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే న్యాచురల్ ఫీడ్ యొక్క ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ న్యాచురల్ ఫీడ్ అంటే ఏం చెప్తున్నారు, స్మాల్ ప్లాంట్స్ అంటే ఆల్గే, ఇంకా చిన్న చిన్న యానిమల్స్, సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఫీడ్స్కి ఉపయోగపడుతున్నాయి కదా. సో వాటి డెవలప్మెంట్ కూడా ఈ పాండ్లో మంచిగా ఉండటానికి, ఇంక్రీజ్ అవ్వడానికి సప్లిమెంటరీ ఫీడ్స్ని మనము ఇస్తున్నామన్నమాట ఈ ఫిషెస్కి, ప్రాన్స్కి. These do not cater for immediate feed requirements of the fish. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే న్యాచురల్ ప్రొడక్టివిటీ కనుక, అంటే న్యాచురల్ ఫీడ్ యొక్క ప్రొడక్టివిటీ కనుక ఆగిపోతే ఫిషెస్కి ఇమీడియట్గా ఫుడ్ రిక్వైర్ అయితే కనుక సడన్గా మనం ఏం చేయలేం అవునా. సప్లిమెంటరీ ఫుడ్స్ న్యాచురల్ ఫుడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సప్లిమెంటరీ ఫీడింగ్ ఇవ్వలేకపోతే న్యాచురల్ ఫీడ్ని అవి తీసుకుంటాయి. ఒకవేళ న్యాచురల్ ఫీడింగ్ మొత్తం అయిపోతే కనుక సప్లిమెంటరీ ఫీడింగ్ ఇవ్వకుండా ఉంటే ఫిష్కి ఫుడ్ అవైలబిలిటీ అవసరం అవుతుంది, అంటే ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో ఫుడ్ రిక్వైర్ అయినప్పుడు మనం ఏమి చేయలేము, సో ఫుడ్ అనేది ఇవ్వలేము అవును కదా. సో అందుకనే న్యాచురల్ ఫీడింగ్ ప్రొడక్టివిటీ అనేది ఆగిపోకుండా చూసుకోవాలన్నమాట. సడన్గా ఫిష్కి ఫుడ్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి రాకుండా ఫుడ్ దొరికేలాగా న్యాచురల్ ఫీడ్ ప్రొడక్టివిటీ అనేది పాండ్లో ఉండేలాగా మనం చూసుకోవాలి. Therefore, there is a need to supplement the existing natural feeds with artificial ones which are consumed immediately by fish. So, ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. సో అందుకనే మనము న్యాచురల్ ఫీడ్ ప్రొడక్టివిటీ అనేది ఎగ్జిస్ట్ అవ్వటానికి సప్లిమెంటరీ ఫుడ్స్ని కూడా మనము ఆర్టిఫిషియల్ ఫీడ్గా ఇవ్వాలన్నమాట. సో మనము న్యాచురల్ ఫీడ్ ఉన్నా కానీ సప్లిమెంటరీ ఫీడింగ్ ఇస్తూ ఉంటే ఏమవుతుంది, వాటికి దొరికినప్పుడు సప్లిమెంటరీ ఫీడ్స్ని తీసుకుంటూ ఉంటాయి. సో సప్లిమెంటరీ ఫీడ్ లేకపోతే న్యాచురల్ ఫీడ్గా ఏమైతే ఉన్నాయో పాండ్లో వాటిని తీసుకుంటాయి. సో అందుకని చెప్పేసి మనం న్యాచురల్ ఫీడ్ని ఆర్టిఫిషియల్ ఫీడ్ని కూడా బ్యాలెన్స్డ్గా ఇస్తూ ఉండాలి. సో అలా బ్యాలెన్స్డ్గా ఇస్తూ ఉన్నప్పుడు మాత్రమే న్యాచురల్ ఫీడింగ్ యొక్క ప్రొడక్టివిటీ రేట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ సప్లిమెంటరీ ఫీడింగ్ అనేది కేవలం ఈ ప్రాన్స్ ఫిషెస్ గ్రోత్ కోసం మాత్రమే ఇవ్వట్లేదు, న్యాచురల్ ఫీడ్ పాండ్లో ఎగ్జిస్ట్ అవ్వటానికి కూడా ఇస్తున్నామని చెప్పాలి. సప్లిమెంటరీ ఆర్ ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇన్వాల్వ్స్ యాడింగ్ ఫీడ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అదర్ దాన్ ద న్యాచురల్ ఫీడ్స్ ఫ్రమ్ ద పాండ్ బికాస్ న్యాచురల్ ఫుడ్ మే నాట్ బీ అడిక్వేట్ ఫర్ ఫిష్ గ్రోత్. సో ఈ సప్లిమెంటరీ ఫీడ్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఫీడ్ ఉందో అది
మనము న్యాచురల్ ఫీడ్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి తీసుకోవాలన్నమాట. సో ఎందుకు అంటే ఈ ఫిష్ గ్రోత్కి న్యాచురల్ ఫీడ్ ఒకటే సరిపోదు, అవునా? సో ఆర్టిఫిషియల్ ఫీడ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఉన్న న్యూట్రియంట్స్ సరిపోవు, బయట నుంచి కూడా మనం ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఫీడ్స్ మనం ఏవైతే సప్లిమెంటెడ్గా ఇస్తామో, సో వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ని కూడా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. The farmer is therefore advised to use supplementary feed to enhance proper fish growth. So farmers kuda em advise chestarante ee fishes ki proper growth undali, manchiga develop avvali ante supplementary feeding kuda ivvali ane advise chestaranamata. Supplementary food provides nutrients like proteins, oils and carbohydrates that are essential for fish growth. So supplementary foods anevi fish growth ki saripada essential carbohydrates ni, oils ni, proteins ni, nutrients ni kuda provide chestayi anamata. The food supplements can be formulated at home and include. So manamu intlone tayar chesukogalige supplementary food enti, so ela tayar chestunta veedito kalipi tayar chestuntam anedi ikkada icharanamata. కసావా ఫ్లోర్. సో కసావా ఫ్లోర్ అంటే టాపియోకా లీవ్స్ నుంచి వచ్చిన ఫ్లోర్ అనమాట. సో దాన్ని కసావా ఫ్లోర్ అంటారు. సో నెక్స్ట్ ముకినే అంటే ఒమీనా. చికెన్ వేస్ట్లు, పౌల్ట్రీ వేస్ట్లు ఉంటుంది కదా, సో ఇదంతా ముకినే ఆర్ ఒమీనా అంటారు. సో ఇది ఇంకా మెయిజ్ బ్రాన్. సో మెయిజ్ బ్రాన్. సన్ఫ్లవర్ కేక్ అంటే రెసిడ్యూ గాట్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్టింగ్ ఆయిల్ ఫ్రమ్ సన్ఫ్లవర్ సీడ్స్ యూజింగ్ ఏ ర్యాంప్రెస్. సో సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి మనం ఆయిల్ తీసేసుకున్న తర్వాత మనకి రెసిడ్యూ వస్తుంది కదా, సో దాన్ని సన్ఫ్లవర్ కేక్ అంటారు. సో వీటన్నిటిని కలిపి మనము ఫార్ములేట్ చేసుకొని సప్లిమెంట్ ఫుడ్గా తయారు చేసుకుంటామన్నమాట. అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ సప్లిమెంటరీ ఫుడ్స్లో ఇంకా అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి చూద్దాం. గ్రోత్ రేట్ వాజ్ ఫాస్టర్ బై 2.5 times ఇన్ నిగాల్ అండ్ 4 times ఇన్ రోహు వెన్ ఫీడ్ అపాన్ ద సేమ్ ఫీడ్. సో మనం సేమ్ టైప్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడింగ్ ఇచ్చినా సరే మృగాల్లో అయితే కనుక దాని బాడీ వెయిట్కి 2.5 times ఎక్కువగా ఉంటుంది ఈ ప్రొడక్షన్ రేట్ అనేది. సో రోహులో అయితే వచ్చేసి 4 times ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఫింగర్లింగ్స్ ఆఫ్ రోహు రిలీస్డ్ ద ఆర్టిఫిషియల్ ఫీడ్ మేడప్ ఆఫ్ బ్లడ్, రైస్ బ్రాన్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ కేక్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3:6 దెన్ అదర్ ఫీడ్స్. సో ఈ రోహు ఫింగర్లింగ్స్ అనేవి ఎప్పుడు బాగా రిలీజ్ అవ్వడం అంటే బాగా ఇంక్రీజ్ ఎప్పుడు ఉంటుంది అంటే గ్రోత్ డెవలప్మెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి అంటే కనుక మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇస్తే అంటే బ్లడ్, రైస్ బ్రాను, గ్రౌండ్నట్ ఆయిల్ కేక్. సో ఎంత రేషియో అంటే బ్లడ్ వచ్చేసి 1, రైస్ బ్రాన్ వచ్చేసి 3, గ్రౌండ్నట్ ఆయిల్ కేక్ వచ్చేసి 6:1:3:6 రేషియోలో కనుక మనం ఇటువంటి టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫీడింగ్ని ఈ రోహు ఫింగర్లింగ్స్కి ఇస్తే దాని గ్రోత్ బాగా ఉంటుంది, అవి యాక్టివ్గా ఉంటాయి, సో దాని డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంటుందని చెప్తున్నారు. దట్ ద ఫ్రై ఆఫ్ నిగాల్ సెలెక్టింగ్ ద ఆర్టిఫిషియల్ ఫీడ్ విత్ 45% ఆఫ్ ప్రోటీన్ సెట్ 29°C. దో మోర్ ఆర్టిఫిషియల్ ఫీడ్స్ విత్ డిఫరెంట్ కంపోజిషన్స్ ఆర్ మేడ్ అవైలబుల్ టు దెమ్. సో మృగాల్ ఫ్రైస్ అనేవి ఆర్టిఫిషియల్ ఫీడ్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాయి అంటే 29°C లో 45% ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నప్పుడు సో ఎక్కువగా ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట, దాని గ్రోత్ బాగుంటుంటుంది అనమాట. సో ఇటువంటి ఆర్టిఫిషియల్ ఫీడ్ డిఫరెంట్ కంపోజిషన్స్లో మనం తయారు చేసుకోవచ్చు. అంటే మనకు అవైలబుల్గా దొరికిన ఐటమ్స్ని తీసుకొని, అంటే మనం చెప్పుకున్నాం కదా ఎటువంటి టైప్స్ ఆఫ్ ఐటమ్స్తో మనము ఫీడ్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం, ఫార్ములేట్ చేసుకుంటాం అనేది. సో అటువంటి టైప్స్ మనకి దొరికినప్పుడు అవైలబుల్గా ఉన్న వాటిని తీసుకొని ఆర్టిఫిషియల్ ఫీడ్స్గా తయారు చేసుకోవాలన్నమాట. సో దాంట్లో 45% ఆఫ్ ప్రోటీన్స్ ఉండాలి. సో మనం ఫీడింగ్ వచ్చేసి 29°C లో ఉన్నప్పుడు మనం ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో అప్పుడు బ్రిగాల్ ఫ్రైస్ అనేవి మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. యూరియా, ఏ నాన్ ప్రోటీన్ నైట్రోజన్ గివెన్ ఇన్ సప్లిమెంటరీ డైట్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు టిష్యూ ప్రోటీన్స్ ఇన్ క్లారియస్ బాట్రకస్. సో క్లారియస్ బాట్రకస్లో యూరియాని మనం సప్లిమెంటరీ డైట్గా ఇస్తే సో ఆ యూరియా అనేది టిష్యూ ప్రోటీన్స్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ యూరియానే నాన్ ప్రోటీన్ నైట్రోజన్ అని కూడా అంటారన్నమాట. సో దీన్ని ఎక్కువగా క్లారియస్ బాట్రకస్కి ఇస్తాము. సో ఈ క్లారియస్ బాట్రకస్లో ఈ యూరియా అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, టిష్యూ ప్రోటీన్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మిక్సింగ్ సప్లిమెంటరీ ఫీడ్స్. సో సప్లిమెంటరీ ఫీడ్స్ని ఎలా కలుపుతాం అంటే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపోజిషన్స్ చెప్పుకున్నాం కదా. సో ఏ అమౌంట్ ఎంతలో ఇస్తాము అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఎంత ఇస్తాము, ఎంత అమౌంట్లో ఇస్తాము అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. మిక్స్
4 ట్యూంపికోస్ అంటే ఈక్వివాలెంట్ టు 2 లీటర్ కప్స్ ఆఫ్ మేజ్ బ్రాన్, సో 1 to 5 లీటర్ కప్స్ ఆఫ్ కసావా ఫ్లోరు, 1 లీటర్ కప్ ఆఫ్ ముకినే, సో ఇంకా 1.5 లీటర్ కప్ ఆఫ్ సన్ఫ్లవర్ కేక్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ గుడ్ ఫీడ్ మిక్స్చర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 లీటర్ కప్స్ ఆఫ్ మేజ్ బ్రాన్ తీసుకున్నారు, 1 to 5 లీటర్ కప్స్ ఆఫ్ కసావా ఫ్లోర్ తీసుకున్నారు, 1 లీటర్ కప్ ఆఫ్ ముకినే తీసుకున్నారు. సో దాన్ని ముకినే అంటే పౌడర్గా కానీ గ్రౌండ్గా కానీ ఉండాలన్నమాట అది, సో దాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా 1.5 లీటర్ కప్ ఆఫ్ సన్ఫ్లవర్ కేక్ తీసుకున్నారు. సో వీటన్నిటిని తీసుకొని మిక్స్ చేసి ఒక ఫీడ్గా ఫార్ములేట్ చేస్తారనమాట. సో ఇది ఒక గుడ్ ఫీడ్ మిక్స్చర్గా చెప్తారనమాట. అప్లయింగ్ సప్లిమెంటరీ ఫీడ్స్, సో సప్లిమెంటరీ ఫీడ్స్ ఎలా అప్లై చేస్తారనేది చూద్దాం. అప్లికేషన్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడ్స్ విత్ డిఫరెంట్ ఫార్మ్డ్ ఫిష్ స్పీషీస్. సో ఈ సప్లిమెంటరీ ఫీడ్స్ అప్లికేషన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్డ్ ఫిషెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫిషెస్ని మనం ఫార్మ్ చేస్తున్నాము, లేదంటే పాండ్ ఎలా ఉంది, సో ఇలాంటి డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని ఈ సప్లిమెంటరీ ఫీడ్స్ అనేవి ఇస్తారన్నమాట. ఫర్ తిలాపియాస్ ఇన్ ద ఫస్ట్ 2 మంత్స్ స్ప్రింకిల్ 1 ట్యూంపికో ఆఫ్ ద అబోవ్ మిక్స్చర్ హాఫ్ ఇన్ ద మార్నింగ్ అండ్ హాఫ్ ఇన్ ద ఈవినింగ్ ఫర్ 400 ఫిషెస్ ఇన్ ద పాండ్. సో మనము ఒక పాండ్లో తిలాపియాని వేసాం. సో ఆ తిలాపియాని పాండ్లో 400 ఫిషెస్ వేసాం. సో ఈ 400 ఫిషెస్ వేసినప్పుడు ఫస్ట్ 2 మంత్స్ కూడా ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అంటే, సో ఒక ట్యూంపికో అంటే 1.5 లీటర్ కప్ అనమాట. సో 1 ట్యూంపికో ఆఫ్ ఫుడ్ని స్ప్రింకిల్ చేయాలన్నమాట. సో సగం మిక్స్చరు మార్నింగ్ స్ప్రింకిల్ చేయాలి, ఇంకొక సగం మిక్స్చర్ అనేది ఈవినింగ్ స్ప్రింకిల్ చేయాలి. సో అలా స్ప్రింకిల్ చేస్తూ ఉండాలన్నమాట ఈ తిలాపియాస్కి అయితే కనుక. ద క్వాంటిటీస్ వ్యారీ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ ఫిష్ ఇన్ ద పాండ్. సో ఈ క్వాంటిటీస్ అనేవి, సో మనం చెప్పుకున్నాం కదా 0.5 లీటర్ కప్ అని, సో ఈ క్వాంటిటీ అనేది 400 ఫిషెస్కి. ఒకవేళ ఫిషెస్ నెంబర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సో దానికి తగ్గట్టుగా మనం ఈ మిక్స్చర్ ఆఫ్ ఫుడ్ని ఇస్తూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఫర్ క్లారియస్, సో క్లారియస్కి ఎలా ఇస్తాము, మింగిల్ అండ్ అప్లై 0.5 ట్యూంపికో ఈక్వాలెంట్ టు 1/4 లీటర్ కప్ అంటే 0.5 లీటర్ అనమాట ఆఫ్ ద మిక్స్చర్ ఆఫ్ మేజ్ బ్రాన్ ముకినే అండ్ సన్ఫ్లవర్ కేక్ టు ద పాండ్ ఇన్ ద మార్నింగ్. సో ఒక 0.5 లీటర్ కప్పుతో మనము చెప్పుకున్నాం కదా మేజ్ బ్రాన్ ముకినే అండ్ సన్ఫ్లవర్ కేక్, సో ఇదంతా మిక్స్ చేసి పాండ్లో ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలన్నమాట క్లారియస్కి అయితే కనుక. యాడ్ ద సేమ్ క్వాంటిటీ ఇన్ ద ఈవినింగ్, సో ఈవినింగ్ కూడా మనం సేమ్ క్వాంటిటీని ఈ పాండ్లో ఇవ్వాలి. దిస్ షుడ్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ స్టాకింగ్. సో ఇది ఈ ఫీడింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే, మనం స్టాకింగ్ చేసుకుంటాం కదా, అంటే ఫిషెస్ని తీసుకొచ్చి స్టాక్ చేసుకుంటాం కదా, సో అలా స్టాకింగ్ చేసినప్పుడు ఎప్పుడైతే స్టాకింగ్ చేస్తామో అప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ 2 మంత్స్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ యాజ్ ద డిమాండ్ ఫర్ ఫుడ్ ఇంక్రీజెస్. సో 2 నెలల తర్వాత ఫుడ్ డిమాండ్ కనుక పెరిగినట్లయితే మనం ఆ క్వాంటిటీని పెంచుకోవచ్చు. సో 0.5 లీటర్ కప్ అని చెప్పుకున్నాం కదా, సో దానికి మనం ఫుడ్ ఇంక్రీజ్ పెరిగినట్టయితే అంటే ఆహార అవసరాలు పెరిగితే కనుక మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆ ఫుడ్ క్వాంటిటీ అనేది. సో బెనిఫిట్స్, సో దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఫాస్టర్ గ్రోత్ ఆఫ్ ఫిష్, సో ఫిష్ గ్రోత్ అనేది బాగా ఫాస్ట్గా ఉంటుంది. బెటర్ ఈల్డ్స్, సో మంచి ఈల్డ్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా ఇంప్రూవ్డ్ ఇన్కమ్స్, సో ఇన్కమ్ రేట్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి, బాగా పెరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫీడ్ ఎడిటివ్స్ అండ్ ప్రిజర్వేటివ్స్. డైరెక్ట్ ఎడిటివ్స్ ఆర్ ఇంటెన్షనలీ యాడెడ్ టు ఫుడ్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. సో ఈ ఎడిటివ్స్ని ఫుడ్స్లో కావాలనే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం యాడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇండైరెక్ట్ ఎడిటివ్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ద ఫుడ్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ ఆర్ స్టోరింగ్. సో ఇండైరెక్ట్ ఎడిటివ్స్ని ఎప్పుడు యాడ్ చేస్తారంటే ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు, అంటే ప్రాసెసింగ్ చేసేటప్పుడు, ప్యాకింగ్ చేసేటప్పుడు, స్టోరింగ్ చేసేటప్పుడు కూడా ఇండైరెక్ట్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారన్నమాట ఈ ఫుడ్కి, ఈ ఇండైరెక్ట్ ఎడిటివ్స్ని. Additives are the substances directly or indirectly become a component of the food and affects the characteristics of any food. So, these additives are the substances. So, they are direct or indirect. They affect the characteristics of the food. So, these components affect the characteristics of the food and balance the characteristics of the food. These additives are the additives. Preservatives are the additives which inhibit the growth of bacteria, yeast and molds in foods.
సో ప్రిజర్వేటివ్స్ అంటే ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఎడిటివ్స్ అన్నమాట. సో ఇవి ఎందుకు యూస్ అవుతాయంటే బ్యాక్టీరియా, ఈస్ట్, మాల్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఫిష్లో గ్రో అవ్వకుండా గ్రోత్ని ఇన్హిబిట్ చేయడానికి ప్రిజర్వేటివ్స్ అనేవి యూజ్ అవుతాయి. Additives and preservatives have been used in foods for centuries. So, chala samacharal nunchi food anedi paadakunda undataniki ee additives ni preservatives ni vaadtu unnaru. When fish meat is smoked for preservation compounds such as butylated hydroxyanisole BHA and butyl gallate are formed and provide both antioxidant and bacteriostatic effects. సో ఇక్కడ ఏంటంటే ఫిష్ మీట్ని ప్రిజర్వ్ చేయడానికి స్మోక్ చేస్తారు. సో అలా స్మోక్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఏంటంటే అవి బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ అనైజోలు బీహెచ్ఈ అంటారు దాన్ని, ఇంకా బ్యూటైల్ గ్యాలేట్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇవి ఏం ప్రొవైడ్ చేస్తాయంటే యాంటీ ఆక్సిడెంట్గా బ్యాక్టీరియాస్టాటిక్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికి యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. Salt is used as a preservative for centuries. Salt lowers the water activity of meats and other foods and inhibits bacterial growth. So, ఈ సాల్ట్ని ఎలా యూజ్ చేస్తారంటే ప్రిజర్వేటివ్గా యూజ్ చేస్తారు. సో ఈ పద్ధతి అనేది చాలా సంవత్సరాల నుంచి వస్తుందన్నమాట. సో ఈ సాల్ట్ ఏం చేస్తుందంటే వాటర్ యాక్టివిటీని తగ్గిస్తుందన్నమాట. ఈ మాంసం ఏదైతే మీట్ ఉందో ఇంకా అంత ఫుడ్స్ ఉంటాయో, సో ఆ ఫుడ్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. సో అలా వాటర్ కంటెంట్ తగ్గించి బ్యాక్టీరియల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేయడానికి ఈ సాల్ట్ని ఒక ప్రిజర్వేటివ్గా చాలా సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారన్నమాట. ఎక్సెస్ వాటర్ ఇన్ ఫుడ్స్ కెన్ ఎన్హాన్స్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా, ఈస్ట్ అండ్ ఫంగై. సో ఇక్కడ అదే చెప్తున్నారు. సో ఈ ఫుడ్లో కానీ మీట్లో కానీ ఎక్సెస్ వాటర్, ఎక్స్ట్రా వాటర్ అనేది కనుక ఉన్నట్లయితే బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగై అనేది ఆ ఫుడ్లో బాగా గ్రోత్ అయిపోతుంది అన్నమాట. వెనిగర్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్ లోవర్స్ ద పిహెచ్ ఆఫ్ ఫుడ్స్ టు లెవెల్స్ దట్ రిటార్డెడ్ ద బ్యాక్టీరియల్ గ్రోత్. సో ఈ వెనిగర్ని కూడా ప్రిజర్వేటివ్గా వాడుతున్నారన్నమాట. సో అదేం చేస్తుందంటే ఈ ఫుడ్లో పిహెచ్ వాల్యూని తగ్గించి బ్యాక్టీరియల్ గ్రోత్ని కూడా ఆపుతుందన్నమాట. సమ్ హెర్బ్స్ ఆల్సో ప్రొవైడ్ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్. సో కొన్ని హెర్బ్స్ కూడా బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో అంటే చెడ్డ బ్యాక్టీరియా పెరగకుండా ఉండటానికి యూజ్ అవుతాయి అన్నమాట. Uses of additives and preservatives in fish foods. So fish foods lo ee preservatives ki additives ki una use chudu. Additives and preservatives are used to maintain product consistency and quality, improve or maintain nutritional value, maintain palatability and wholesomeness, provide leavening, control pH, enhance flavor or provide color. సో ఈ ఎడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఈ ఫుడ్ ప్రిజర్వేషన్లో ఎలా యూజ్ అవుతాయంటే మంచి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి, ఏదైతే ప్రొడక్ట్ ఉంటుందో ఫుడ్ ప్రొడక్ట్ అందులో మంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి, క్వాలిటీ బాగా ఉండటానికి, సో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఇంప్రూవ్ అవడానికి, లేదంటే మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ మెయింటైన్ చేయడానికి, అంతేకాకుండా పలాటబిలిటీ మీన్స్ రుచి అనమాట, సో రుచిని మెయింటైన్ చేయడానికి, హోల్సమ్నెస్ అంటే స్మెల్స్ ఏమీ రాకుండా ఉండటానికి, బ్యాడ్ స్మెల్స్ రాకుండా ఉండడానికి, ఇంకా లివినింగ్ అంటే పులియబెట్టడం, సో మంచిగా పులియడానికి ఫుడ్ అనేది, అంతేకాకుండా పిహెచ్ని కంట్రోల్ చేయడానికి, ఫ్లేవర్ రుచిని ఇంక్రీజ్ చేయడానికి, సో కలర్ని ప్రొవైడ్ చేయడానికి కూడా ఈ ఫీడ్ ఎడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ అనేవి యూజ్ అవుతున్నాయి అన్నమాట ఈ ఫిష్ ఫీడ్స్లో బాగా. ఫుడ్ ఎడిటివ్స్ మే బీ క్లాసిఫైడ్ యాజ్. సో ఫుడ్ ఎడిటివ్స్ని ఇంక ఎలా క్లాసిఫై చేస్తారు అంటే కనుక యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ సచ్ యాజ్ వినిగర్ అండ్ సాల్ట్ టు ప్రివెంట్ స్పాయిలేజ్ ఆఫ్ ఫుడ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల స్పాయిల్ అయ్యే ఫుడ్ని ఈ వెనిగరు, యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అంటే వెనిగరు, సాల్ట్ వస్తాయన్నమాట. సో ఈ సాల్ట్, వెనిగర్ అనేవి మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వకుండా కాపాడుతూ ఉంటాయి అన్నమాట. విటమిన్ సి, విటమిన్ ఇ, బిహెచ్ఏ, బిహెచ్టి అండ్ ప్రొపైల్ గ్యాలేట్ యాక్ట్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ప్రివెంట్ ర్యాన్సిడిటీ ఇన్ ఫుడ్స్. సో ఇక్కడ ఈ విటమిన్ సి, విటమిన్ ఏ, బిహెచ్ఏ, బిహెచ్టి, ప్రొపైల్ గ్యాలెట్, సో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్గా యూజ్ అవుతాయి. సో అంతేకాకుండా ఫుడ్స్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి అన్నమాట ఇవి.
ఆర్టిఫిషియల్ కలర్స్ ఆర్ యాడెడ్ టు మేక్ ఫుడ్ మోర్ అపీలింగ్. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి ఈ ఫుడ్లో యాడ్ చేస్తారు అన్నమాట. ఎందుకు అంటే మంచి అపీరెన్స్ ఉండడానికి ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ని వాడతారు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్లేవర్ ఎన్హాన్సెస్ లైక్ సాల్ట్ షుగర్ అండ్ వెనిల్లా ఆర్ యూజ్డ్ టు కాంప్లిమెంట్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ఫిష్ ఫుడ్స్. సో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, సో ఏం వాడతామంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్గా సాల్ట్ షుగరు వెనిల్లా, సో ఇవన్నీ కూడా ఈ ఫిష్ ఫుడ్లో ఫ్లేవర్ని ఇంప్రూవ్ చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట. థిక్నింగ్ అండ్ స్టెబిలైజింగ్ ఏజెంట్స్ ఫంక్షన్ టు ఆల్టర్ ద టెక్స్చర్ ఆఫ్ ద ఫుడ్. సో థిక్నింగ్ స్టెబిలైజింగ్ ఏజెంట్స్ని కూడా వాడతారు. సో ఎందుకు వాడతారంటే ఆ ఫుడ్ యొక్క టెక్స్చర్ బాగా కనిపించడానికి, సో మంచిగా ఉండటానికి ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొబయాటిక్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. ప్రొబయాటిక్స్ ఆర్ ద లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్ గివెన్ ఇన్ అడిక్యువేట్ అమౌంట్స్ ఫర్ ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ద హోస్ట్. సో ఈ ప్రొబయాటిక్స్ అనేవి లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నమాట. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఆ హోస్ట్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ని ఇంక్రీజ్ చేయడానికి. సో ఇప్పుడు హోస్ట్గా ఏం చెప్పుకోవచ్చు అంటే మనం ఫిష్ ఫుడ్, సో ప్రాన్ ఫుడ్ ఏదైతే ఉందో మనము, సో ఆ ఫుడ్కి హెల్త్ బెనిఫిట్స్ని బాగా ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతాయన్నమాట. ద వర్డ్ ప్రొబయాటిక్ మీన్స్ ప్రమోటింగ్ లైఫ్. సో ప్రొబయాటిక్ అంటే అర్థం ఏంటి అంటే లైఫ్ని ప్రమోట్ చేయటం, అంటే లైఫ్ని ఇంక్రీజ్ చేయటం అన్నమాట. ద డిస్కవరీ ఆఫ్ ప్రొబయాటిక్స్ ఇన్ 20th century వాస్ బై ఎయిల్ మెట్చిన్కాఫ్, ద ఫాదర్ ఆఫ్ ప్రొబయాటిక్స్. సో ఫాదర్ ఆఫ్ ప్రొబయాటిక్స్ ఎవరు అంటే ఎలియా మెట్చిన్కాఫ్ అన్నమాట. సో ఈయన ఈ ప్రొబయాటిక్స్ అనే వర్డ్ని 20th century డిస్కవర్ చేశారు. నవేడేస్ ప్రొబయాటిక్స్ ఆర్ బికమింగ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్ టు అబ్టైన్ హై ప్రొడక్షన్ అండ్ దీస్ కెన్ బి అడ్మినిస్ట్రేటెడ్ త్రూ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్. సో ఈ రోజుల్లో ఏంటంటే ఈ ప్రొబయాటిక్స్ అనేవి ఈ ఆక్వాకల్చర్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్గా, అంటే ఇంపార్టెంట్ రోల్ చేసే పార్ట్గా ఉన్నాయంట. సో ఎందుకు అంటే ప్రొడక్షన్ని బాగా ఇంక్రీజ్ చేయడానికి, అంటే ఎక్కువ చేయటానికి, సో మంచి ఫుడ్ డైటరీ సప్లిమెంట్స్ ఉండటానికి, సో మనం ఇచ్చే ఫుడ్స్లో డైటరీ సప్లిమెంట్స్ బాగా ఉండటానికి ఈ ప్రొబయోటిక్స్ అనేవి బాగా యూజ్ అవుతున్నాయని చెప్తున్నారు. దీస్ ఆర్ కామన్లీ నౌన్ యాజ్ ఫ్రెండ్లీ గుడ్ ఆర్ హెల్దీ బ్యాక్టీరియా. సో ఈ ప్రొబయోటిక్స్ అంటే లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పుకున్నాం కదా, సో ఇవి ఫ్రెండ్లీగా గుడ్ ఆర్ హెల్దీ బ్యాక్టీరియాగా మనకి యూజ్ అవుతున్నాయని చెప్పొచ్చు ఈ ఫుడ్ ప్రొడక్షన్లో. The common probiotics that are used for aquaculture practices include lactobacillus, lactococcus, euconostaca and enterococcus, carnobacterium, shivanella, bacillus, aeromonas, vibrio, enterobacter, pseudomonas, clostridium and సాక్రోమైసిస్ స్పీషియస్. సో ఇవన్నీ కూడా, సో ఇప్పుడు చెప్పిన ఈ స్పీషియస్ అన్నీ కూడా కామన్గా మనం వాడే ప్రొబయాటిక్స్ అన్నమాట. సో జనరల్గా మనకు తెలిసిందే లాక్టోబాసిల్లస్, సో ఇది మనం పెరుగుని తోడ్పెట్టడానికి వాడతాం కదా, సో అదనమాట. సిగ్నిఫికెన్స్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రొబయాటిక్స్ ఇన్ న్యూట్రిషన్, డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ అదర్ బెనిఫిషియల్ యాక్టివిటీస్ ఇన్ ఫిష్ హ్యాస్ ప్రూవెన్ బియాండ్ ఎనీ డౌట్. సో ఈ ప్రొబయాటిక్స్ని మనం ఈ ఫుడ్స్లో వాడటం ద్వారా, ఈ న్యూట్రిషన్ పర్పస్ కోసం వాడటం ద్వారా మంచి న్యూట్రిషన్ ఇంక్రీజ్ అవుతుంది, అంతేకాకుండా డిసీజ్ రెసిస్టెన్స్గా ఉంటాయి ఈ ఫుడ్స్ అనేవి. సో బెనిఫిషియల్ యాక్టివిటీస్ అంటే ఫిష్లో మనకి బెనిఫిషియల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అని ప్రూవ్ అయింది. సో ఎటువంటి డౌట్ లేకుండా ప్రూవ్ అయిందన్నమాట. ప్రొబయాటిక్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ అండ్ ట్రీటింగ్ సమ్ ఇల్నెసెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ప్రొబయాటిక్స్కి కొన్ని ఇల్నెసెస్, వ్యాధుల్ని తగ్గించే క్యాపబిలిటీ చెప్తున్నారు. ప్రమోటింగ్ ఏ హెల్దీ డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ దేర్ మోస్ట్ వైడ్లీ స్టడీడ్ బెనిఫిట్స్ అట్ దిస్ టైమ్. సో ఇక్కడేం చెప్తున్నారంటే హెల్దీ డైజెస్టివ్ ట్రాక్ ఇంప్రూవ్ అవడానికి, హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవడానికి, సో మంచి బెనిఫిట్స్ అనేవి ఉండటానికి ఈ ప్రొబయాటిక్స్ అనేవి మంచిగా ప్రమోట్ అవుతున్నాయి. సో హెల్త్ని బాగా ప్రమోట్ చేస్తున్నాయని చెప్తారన్నమాట ఇక్కడ. బిసైడ్స్ న్యూమరస్ హెల్త్ బెనిఫిట్స్, ప్రొబయాటిక్స్ రెగ్యులేట్ ద ఇమ్యూన్ సిస్టమ్ టు స్టిమ్యులేట్ ద సిస్టమిక్ అండ్ లోకల్ ఇమ్యూనిటీ. సో ఇంతే కాకుండా, అంటే హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా, ఈ ప్రొబయాటిక్స్ అనేవి ఇమ్యూన్ సిస్టమ్ని బాగా రెగ్యులేట్ చేసి, ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి లోకల్ ఇమ్యూనిటీని బాగా పెంచుతాయని చెప్తున్నారు. ఎలివేట్ ఫాగోసైటిక్ అండ్ రెస్పిరేటరీ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వేరియస్ సైటోకాన్సిస్ ఇన్ ఫిష్. సో అంతేకాకుండా ఈ ఫిష్లో ఫాగోసైటిక్ రెస్పిరేటరీ యాక్టివిటీ బాగా ఉండటానికి, అంతేకాకుండా వేరియస్ సైటోకాన్సిస్ని ఎక్స్ప్రెషన్ చేయడానికి కూడా ఈ ఫిష్లో ఈ ప్రొబయోటిక్స్ అనేవి మంచి
మంచి రోల్ ప్లే చేస్తాయనే చెప్తున్నారు ఇక్కడ. సిమిలర్లీ ప్రొబయోటిక్స్ కెన్ స్టిమ్యులేట్ ద గట్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ఫిష్ విత్ మార్క్డ్ ఇంక్రీజ్ ఇన్ దేర్ నెంబర్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్ సెల్స్ అండ్ ఎసిడిఫోలిక్ గ్రాన్యులోసైట్స్. సో ఏం చెప్తున్నారు ఇంకా, ప్రొబయోటిక్స్ అనేవి ఈ ఫిష్లో గట్ని ఇమ్యూన్ సిస్టమ్ని బాగా డెవలప్ చేయడం కాకుండానే, స్టిమ్యులేట్ చేయడంతో కాకుండానే ఇంకా ఏం చేస్తున్నాయంట, నెంబర్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఎసిడోఫిలిక్ గ్రాన్యులోసైట్స్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాయి, ఇంక్రీజ్ చేస్తున్నాయి. సో ప్రొబయోటిక్స్ మంచి హెల్త్లో మంచి రోల్ ప్లే చేస్తున్నాయని ఇక్కడ చెప్తున్నారన్నమాట. So this is all about supplementary feeds, principal foods in artificial diets, types of feeds, feed additives and preservatives, role of probiotics. Thank you.